కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన టీఎంపీఎస్ తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ హాజరై టీఎంపీఎస్ రాష్ట్ర కన్వీనర్గా సరిగొమ్ముల మనోహర్ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నిక నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని అన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళితులందరూ సంఘటితం కావాలని అన్నారు. దళితులపై ఉచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు రవి, సమ్మయ్య, ఈర్ల పోషయ్య, ఇల్లందుల రాజయ్య, సారయ్య, మొగిలి, స్వామి, విజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక బలమైన చర్చ కొనసాగుతుంది. ఏదైనా ముఖ్యమంత్రి మార్పు జరగాలనే చర్చ కేబినెట్ మంత్రులతో సహా విభిన్న వర్గాల ప్రజల్లో ఒక బలమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చే కనుక ముఖ్యమంత్రి మార్పే కనుక జరిగితే అది దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనేది మా డిమాండ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాణ త్యాగాలు చేసి ముందుండి రాష్ట్ర సాధనలో ముందుండేటువంటి ఎవరంటే దళితులే. అందులో మరి ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేను ఈ తెలంగాణకు కాపల కుక్కలా ఉంటా అన్నాడు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులకు చాలా ఎన్నో రకాల ప్రలోభ పెట్టిండు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కనుక జరిగితే అది దళితులను ముఖ్యమంత్రి చేసి కేసీఆర్ మాటలే పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఈరోజు మన జమ్మికుంట పట్టణంలో ముఖ్య నాయకుల రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం ఇంకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వాన్ని మేము మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాం. దళితులను ముఖ్యమంత్రి చేయాలా, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, భూ పంపిణీ కార్యక్రమాన్ని వేగిరం చేసి నిరుపేద దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయాలా, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను మరి వేరే గ్రాంట్కు మళ్లించకుండా మరి దళితుల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్లతో కార్పొరేషన్ల ద్వారా దళితులకు లోన్లు ఇవ్వాలా, బ్యాంకు లింకేజ్ లేకుండా. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎన్నో సభలు సందర్భాల్లో మరి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి వ్యక్తిగత రుణాలు 10 లక్షలకు తగ్గకుండా ఇస్తానని చెప్పారు, ఆ మాట తప్పారు. ఇప్పుడు మరి లోన్ల పేరుతో ప్రచారం బాగా జరుగుతుంది, నామమాత్రపు లోన్లు ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా చేయాలని చూస్తున్న వాళ్ళు అది కాదు. ప్రతి దళిత నిరుపేద దళిత కుటుంబానికి 10 లక్షల వ్యక్తిగత రుణాలు ఇవ్వాలి, బ్యాంకులతో సంబంధం లేదు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ